నమో నారాయణాయ రామ అనే రెండు అక్షరాల పదం మానవ జీవితంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవి శివస్య హృదయం విష్ణు అని చెప్పేసి శాస్త్రం శివుణ్ణి అలాగే విష్ణువుని ఇరువురిని కూడా కలిసి ధ్యానం చేసేందుకు మహర్షులందరూ కూడా ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి నామం రామనామం అందుకే ఓం నమో నారాయణాయ అనే పదంలో ఉన్నటువంటి ఆ యొక్క రాణి ఓం నమ శివాయ అనే పదంలో ఉన్నటువంటి మాని ఈ రెండింటినీ కూడా తీసుకొని ఈ రెండు మంత్రాలకి కూడా ప్రాణప్రదమైన బీజాక్షర సంపుటి రా ఈ రెండింటినీ ఎవరైతే ఉచ్చరిస్తారో శివకేశవులు ఇరువురిని కూడా ధ్యానం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు శివకేశవులకు తేడా లేదు అని చెప్పటమే దీనిలో దాగిన గూఢార్థం అందుకే ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రం ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం అన్నారు శ్రీరామనవమి నాడు ఆ సీతాదేవి రామచంద్రుల వారి యొక్క కళ్యాణ శోభను ఎవరైతే తిలకిస్తారో హృదయమంతా కూడాను ధర్మం వైపు పయనింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది ధర్మం రక్షతి రక్షిత ధర్మమే రామచంద్రుని యొక్క అవతార స్వరూపంగా భావించడం మనం ఈనాడు గమనించాలి ఎవరైతే ఈరోజు సీతారాముల కళ్యాణంలో పాల్గొని అక్కడ ప్రసాదంగా పంచేటువంటి వడపప్పు పానకం మిగతా నైవేద్య పదార్థాలు స్వీకరించినట్లయితే శీతోష్ణస్థితుల యొక్క ప్రభావరీత్యా మానవ జీవితంలో సంభవించేటువంటి ఆరోగ్యరీత్యా కలిగేటువంటి రుగ్మతల నుంచి బయల్పడటానికి నాంది వాక్యం ఏర్పడుతుంది ఇది ఆ రామనవిలో దాగిన పరమార్థం రామ అనే రెండు అక్షరాలని మనం ధ్యానం చేసి తరిద్దామా మరి సర్వే జన సుఖినూ భవంతు